నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. రాష్ట్రంలోని పేదలకు సంపదను అందించి పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరి కొలనుకొండలోని గోకుల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి ఆలయ అనంత శేషస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరే కృష్ణ నిర్వాహకులు నిర్వహించిన పూజ పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. హరే కృష్ణ గోకుల క్షేత్రంలో 150 కోట్ల రూపాయల వ్యయంతో 216 అడుగుల ఎత్తు గోకులంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం, రాధాకృష్ణ దేవాలయం నిర్మించడం గొప్ప కార్యక్రమమన్నారు. రానున్న రోజుల్లో సామాజిక కేంద్రంగా ఈ ప్రాంతం అభివృద్ది చెందేలా హరే కృష్ణ మూవ్మెంట్ కృషి చేస్తుందన్నారు. టెక్నాలజీని ప్రోత్సహించడం వల్ల 30% మంది భారతీయులు విదేశాల్లో సేవలు అందిస్తున్నారని, టెక్నాలజీతో మానసిక ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మానసిక ఆనందాన్ని కలిగించే కార్యక్రమాలను ఇస్కాన్, హరే కృష్ణ మూవ్మెంట్ చేపడుతున్నాయని, మానసిక ఆనందంతో పాటు ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలను ఏమి చేపట్టినా 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వం అడ్డుకుందన్నారు. మంచి కార్యక్రమాలు చేసే సంస్థలను రాష్ట ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తుందన్నారు. కార్యక్రమంలో హరే కృష్ణ మూమెంట్ నిర్వాహకులు మధు పండిత్ దాసు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, మంత్రి నారాయణ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ధ్రువం విశ్వమిదం జగతే ధ్రువాః పర్వతాయిమే ధ్రువౌ రాజా వృజా వయం ధ్రువైరివాద్యదృష్టాః పర్వత ఇవాదృశా హవిః ఇంద్రైరేవ ధ్రువదృష్టాః. ఇది కూడా ఈ ప్రాంతంలోని ఒక ప్రతిష్టాత్మకమైన నిర్మాణం జరుగుతుంది. 216 అడుగుల ప్రధాన గోపురం ఇది. ఈ గోపురంలో మనం చూస్తే వెంకటేశ్వర స్వామి, రాధాకృష్ణ దేవాలయం నిర్మించడం కోసం తలపెట్టారు. 150 కోట్ల రూపాయల వ్యయంతో ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయబోతున్నారు. అయితే ఇక్కడ మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం, సామాజిక సాంస్కృతి కేంద్రం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. కానీ ఏ పని చేసినా 2 నిమిషాలు దేవుణ్ణి తలుచుకుని నేను చేసింది న్యాయం ధర్మం అని ముందుకు పోతున్నారు. కాబట్టి ఈరోజు మనకందరికీ ధర్మం జరుగుతా ఉందని కూడా నేను తెలియజేస్తున్నా, అది నమ్మకం. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రివెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మీడియాతో చిట్చాట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని వీడాలన్నారు. ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే తాను తిరిగి వారి కాళ్లకు దండం పెడతానని చెప్పారు. తల్లిదండ్రులు భగవంతుడి కాళ్లకు దండం పెట్టాలి, కానీ నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరూ తన ఆత్మగౌరవాన్ని తగ్గించుకోవద్దన్నారు. నాయకుల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు దండం పెట్టొద్దనే సంస్కృతిని తన నుండే ప్రారంభిస్తున్నట్లు సీఎం చెప్పారు. హోటల్ గ్రాండ్ నాగార్జున ఆధ్వర్యంలో పాట్ బిర్యానీ ఫుడ్ ఫెస్టివల్ జరిగింది. నాగార్జున గ్రాండ్లో నూతనంగా కుండ బిర్యానీ ఫెస్టివల్ ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నసీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ, గుంటూరు నగరం బిర్యానీకి చాలా ప్రసిద్ది చెందిందని, అటువంటి గుంటూరు నగరంలో ఒక సరికొత్త ఆలోచనతో గ్రాండ్ నాగార్జున హోటల్ వారిచే కుండ బిర్యానీ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ బిర్యానీ ఫెస్టివల్లో వెజ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీతో పాటు వివిధ రకాల ప్రత్యేక మసాలా దినుసులతో అత్యంత క్వాలిటీ మరియు రుచికరంగా ప్రత్యేక షెఫ్లతో తయారు చేసిన అన్ని రకాల బిర్యానీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోటల్ గ్రాండ్ నాగార్జున జాని సమీర్ మరియు హోటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు నూతనంగా ఉన్నటువంటి డిషెస్ పరిచయం చేసేటువంటి కార్యక్రమం, ముఖ్యంగా పాట్ బిర్యానీ గతంలో ఎప్పుడు చూడనటువంటి విధంగా ఈరోజు
కొండ బిర్యానీని ఒక విచిత్రమైనటువంటి స్టైల్లో వండి ప్రజలకు అందించాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల టేస్ట్ను తగ్గట్టుగా వీళ్ళు ఈరోజు నుంచి స్టార్ట్ చేసినటువంటి కొండ బిర్యానీ ఫేమస్ అవ్వాలని, ప్రజలందరూ కూడా ముఖ్యంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి అన్ని రెస్టారెంట్లకు దీటుగా మంచి టేస్ట్తో వీళ్ళందరూ కూడా ఇవ్వాలని, మంచి అమ్యూనిటీస్తో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఈ రెస్టారెంట్ మరింత ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. ఫేమస్ అయిన పాట్ బిర్యానీ మనం ఇక్కడ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది అందరికీ. దాన్ని లైవ్ కుకింగ్ మనం చేస్తున్నాం ఇక్కడ గుంటూరు నగరవాసులకు అందరికీ అందించాలనే ఒక ఆకాంక్షతోటి ఈరోజు మనం ఈరోజు నుంచి మనం ప్రారంభించడం జరుగుతుంది పాట్ బిర్యానీ అన్న ఫెస్టివల్ని. అలాగే మనం ఏంటంటే లైవ్ కుకింగ్ చేసి వాళ్ళకి అందించడం అన్నది ఒక విశిష్టతగా మేము పెట్టుకున్నాము. టోటల్ ఇంగ్రీడియంట్స్ కానీ ఏమైనా మనకి క్వాలిటేటివ్గా మనం క్వాంటిటేటివ్గా ఇచ్చి వాళ్ళకి ప్రజలందరికీ కూడా ఇక్కడ కమ్యూనిట్ చేసిన వాళ్ళందరికీ కూడా మనం ఇవ్వడం అన్నది అందించడం అన్నది జరుగుతుంది. అడవి తెక్కలపాడులోని టిట్కో హౌసింగ్ కాలనీలో పూర్తిగా బెడ్ రిడెన్ అయిన హుస్సేన్ అనే బాధితుడిని ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పరామర్శించారు. 26 వయసు గల హుస్సేన్ తన తల్లిదండ్రులపై పూర్తిగా ఆధారపడటంతో సీఎం చంద్రబాబు 100,000 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. దీంతోపాటు ప్రతి నెల పెన్షన్ వచ్చేలా చూడాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు తెలిపారు. బెడ్ రెడీ అయిన వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని రామాంజనేయులు అన్నారు. గఫూర్ గారి అబ్బాయి హుస్సేన్ 26 సంవత్సరాలు దాటి 27వ సంవత్సరంలో ఉన్నాడు. అయితే కంప్లీట్గా కూడా బెడ్ రెడీనే. ఆ అబ్బాయికి అన్ని విషయాల్లో అన్నం పెట్టడం కానీ టాయిలెట్ చేయడం కానీ అన్నీ కూడా తల్లే చేయడం అనేటువంటిది చూస్తున్నాము. మరి భగవంతుడే ఆయన్ని తక్కువ చేసి పుట్టించడం. అయితే ఆయన పడుతున్నటువంటి బాధలు మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూశారు, చూసి చెల్లించి ఆయనకు ఏదో ఒక రకంగా సహాయపడాలనే ఉద్దేశంతో 1,00,000 రూపాయలు చెక్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఆ చెక్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. అయితే ఈ 1,00,000 రూపాయలు చెక్తో ఆయనను శాశ్వతంగా పరిష్కరిస్తామా ఆయన సమస్య అంటే అది జరిగేదేం కాదు, కానీ తాత్కాలికంగా మరి ఆయన కొంత ఉపశమనం జరుగుతుంది. అయితే బాబు గారు ఆలోచన ఏంటంటే అతనికి పూర్తిగా డిజేబిలిటీ కింద నెలకు 15,000 రూపాయల ఆర్థిక సాయం కూడా పెన్షన్ రూపంలో ఇవ్వాలన్నది ఆయన నిర్ణయం. కాబట్టి 100,000 రూపాయలతో పాటు ఆయనకు 15,000 రూపాయల చొప్పున నెల నెల పెన్షన్ వచ్చేటట్టు, తద్వారా ఆయన చూడ్డానికి వాళ్ళ అమ్మ ఏ పనికి వెళ్లకుండా ఒక రకంగా ఆయన కోసమే ఆమె జీవిస్తుంది కాబట్టి ఆ రకంగా ఉపయోగపడడానికి బాబుగారు తీసుకున్న నిర్ణయానికి ఈ కాలనీ వాసులందరూ కూడా ఎంతో హర్షిస్తున్నారు. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు జరిగింది. రామన్నపేట జనచైతన్య వేదిక కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ పాల్గొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కార్యాచరణపై చర్చాగోష్ఠి నిర్వహించారు. రాష్ట అభివృద్ది కోసం అనుభవం కలిగిన రిటైర్డ్ అధికారులు అనుభవం కలిగిన నాయకుల సేవలను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా సాధికారతకు పూర్తి స్థాయిలో కృషి చేయాలన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ కులాల్లోని యువత ఉపాధిని చూపే విధంగా కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక వరప్రసాద్, జన చైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, పేదవాడికి న్యాయం జరగాలి అని మనం వన్ అవర్ టూ అవర్ల క్లోజ్ అది 2 గంటల సేపు మనం ఉన్నాం కదా. అన్నీ కూడా న్యూ ఐడియాస్ మనందరం చాలా చూసినవి చదువుకున్నాయి, కానీ వారు చెప్పేది ఆ ప్రజెంటేషన్లో చాలా దూరదృష్టితో ఫ్యూచర్లో ఎలా ఉండాలి, మనం ఎలా ఇస్తే బాగుంటుంది అనేది వారు చెప్పిన మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందే విధంగా మనం అందరూ కంట్రిబ్యూట్ చేయగలిగినట్లయితేనే సమాజ అభివృద్ధి జరుగుతుంది. కొంతమంది మాత్రమే అయితే కొంతమంది మాత్రమే పెరుగుతారు, కొంతమంది చాలా మంది మాత్రం వెనబడిపోతారు. ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా తీసుకున్నట్లయితే 1% జనాభానే 44% అసెట్స్ ఆస్తులు, 24% ఆదాయం సంపాదించుకుంటున్నారు.
50% కింద ఉన్న వాళ్ళు, కింద ఉన్న వాళ్ళు వాళ్ళకి 4-5% ఆస్తి ఉన్నట్లయితే జిఎస్టీ పెడుతుంది మాత్రం 65%. బికాజ్ ప్రజాని మీద జిఎస్టీ ఉంది కదా, జిఎస్టీ అన్నింటి మీద జిఎస్టీ ఉన్నారు, ఎవరు లెక్క తీయడం. సో ఇది రెండవది విమెన్. థర్డ్ ఆఫ్ ది అదర్ వీకర్ సెక్షన్స్. శ్రీ గురు కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. సంగడిగుంట ఉర్దూ ప్రైమరీ హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. 11 సంవత్సరాల నుండి ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేయడం సంతోషకరమైన విషయమన్నారు. తన వ్యక్తిగతంగా నగరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. చదువుకు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలను ఇచ్చే విధంగా రాష్ట ప్రభుత్వం తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు. పనులకు పంపే విద్యార్థులను తిరిగి పాఠశాలలకు పంపే కార్యక్రమాన్ని నగరంలో చేపడతామన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు కొత్తకోట ప్రసాద్, చైర్మన్ కొత్తకోట విజయసారథి తదితరులు పాల్గొన్నారు. అంటే రేపటి నుంచి మేము ఒక కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. ప్రతి ఎలిమెంటరీ స్కూల్ ప్రభుత్వం తరఫున స్కూల్ కిట్స్ ఇవ్వడం జరిగింది. హై స్కూల్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా టెక్స్ట్ బుక్స్తో పాటు నోట్ బుక్స్, అలాగే షూస్, సాక్స్, బ్యాగ్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఎలిమెంటరీ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరు కూడా బుక్స్, నోట్ బుక్స్ కూడా ఇవ్వలేదు. అందుకని గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, 94 స్కూల్స్ ఉన్నాయి. ఆ 94 స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ చూస్తే 4,200 మంది పిల్లలు ఎలిమెంటరీ స్కూల్స్లో పిల్లలకి స్కూల్ బుక్స్ రానటువంటి చోట మేము అందరం కూడా ఇవ్వాలని చెప్పి నిన్నటి నుంచి ప్లాన్ జరుగుతుంది. సోమవారం నుంచి ప్రారంభించాలని అనుకుంటున్నాం. ఈరోజు సోదరుడు ముందుగానే చెప్తున్నాను. మీరు మొదటి నేను మా వాళ్ళు అన్నారు మీరు రేపటి నుంచి పెద్ద కార్యక్రమం చేపడుతున్నారు, ఆయన ఏదో 500 మందికో 200 మందికి ఇస్తున్నాడు, మీరు దాంట్లో కలిసిపోతామంటే కాదు కదా, అది కూడా మా ఖాతాలో కలుపుదామన్నారు. రేపటి నుంచి గుంటూరు నగరంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కూడా పిల్లలకు అవసరమైనటువంటి నోట్ బుక్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని సోమవారం నుంచి ప్రారంభించబోతా ఉన్నాం. ప్రభుత్వం నుంచి మనం అడగాల్సింది కూడా అవి, మన పిల్లలకు మంచి విద్య చెప్పించడం మనం అడగాలి తల్లిదండ్రులుగా. కానీ మనమేం కోరుకుంటున్నాం, ఏం ఫ్రీ ఇస్తారని చెప్పేసి ఒక ఆలోచన ఉంటున్నాం. ఆ ఫ్రీ అనేది ఎంతకాలం ఉపయోగపడుతుంది, ఇప్పుడేదో ఉంది తల్లికి పొందనమా, ఇంతకుముందు అమ్మఒడి ఇప్పుడు తల్లికి పొందా. అంటే నేను ఏదో అనాలని కాదు, ఎమ్మెల్యే గారి సమక్షంలో చెప్తున్నా, ఒక 15,000 ఒక సంవత్సరానికి ఇస్తే దానితో కుటుంబం గడిచిందా? దానికి బదులు స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి టీచర్స్ అందరూ కూడా మంచిగా చెప్పే విధంగా చేస్తే ప్రైవేట్ స్కూళ్ళు ఎదగా చూస్తే ప్రైవేట్ స్కూల్లో ఉన్నాను ఇంటర్మీడియట్ చదివినట్టు చెప్తుంటారు. ఇక్కడ క్వాలిఫైడ్ బీఈడ్ అయినటువంటి టీచర్ ఉండేటటువంటి గవర్నమెంట్ స్కూల్ని వదిలిపెట్టి ఒక 10th క్లాస్ ఇంటర్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు చెప్పేదానికి 100,000 రూపాయలు కట్టి మనం పిల్లల్ని పంపిస్తున్నాం వాడికి. అంటే చెప్పగలిగిన చాటికి పిల్లల్ని పంపించకుండా చెప్పలేని దగ్గరికి డబ్బులు ఇచ్చి మరీ పంపిస్తున్నాం. అంటే ఒకసారి మనం ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేస్తే, ఒక పక్కన విద్యా వ్యవస్థ గురువుల దగ్గర నేర్చుకోవాలి, అది మంచిగా చెప్పేటటువంటి విద్యాలయాలు ఇంకో ప్రపోజల్ కూడా పెడతారు. ఇప్పుడే రాగానే హెడ్ మాస్టర్ గారు ఒక చిన్న ప్రపోజల్ పెట్టారు ఎమ్మెల్యే గారికి, అది కూడా మా పార్టీ తరఫు నుంచి దానికి కూడా చెప్తున్నాను. ఈ తల్లికి వందనం అని మీరు ఇచ్చేది ప్రైవేట్ స్కూల్స్కి లేకుండా ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకే కనుక మీరు కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఈ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా మళ్ళా వెనకటి రోజుల్లోలాగా డెవలప్ అవుతాయి. ఒకటి, ఎకానమీ కూడా గవర్నమెంట్కి తగ్గుతుంది, బడ్జెట్ కూడా. జాతీయ స్థాయిలో ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన సీఎంఏ ఫలితాల్లో శ్రీమేధా విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారని చైర్మన్ అన్నా నందకిషోర్ తెలిపారు. తమ విద్యార్థులు ఎస్కే ఫిర్దోజ్ 316వ ర్యాంక్, బి నరసింహ సాయి ధీరజ్ 312, బి వెంకట శివ కార్తీక్ 310, ఎస్ పవన్ వెంకట సాయి 304, కె తిరుమల సాయి సంతోష్ 304, వి శరణ్యలక్ష్మి, బి రాహుల్ 302, ఎన్ భవ్యసాయి, ఎస్ కిషోర్, ఎస్కే సలాం 300 ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను డైరెక్టర్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు. ఈ పరీక్షల్లో రాసిన అందరు విద్యార్థులు క్వాలిఫైయింగ్ మార్క్స్ 200 అబోవ్, 100% విద్యార్థులు సాధించడం అయినది.
ఇలాంటి అత్యున్నతమైన ఫలితాలు సాధించిన మా విద్యార్థులందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ అదేవిధంగా వీరికి ఇంత మంచి ఫలితాలు సాధించడానికి సహకరించిన మా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా ఈ సిఏ కోర్సుతో పాటు సిఎంఏ కోర్సు కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది విద్యార్థులు జాయిన్ అవుతున్నారు. అండ్ అదేవిధంగా ఈ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తూ కెరీర్ ఓరియంటెడ్ గా మంచి జాబ్స్ లో అతి తక్కువ వయసులోనే సెటిల్ అవుతున్నారు. సో ఇప్పుడు ఈ ఫౌండేషన్ లో పాస్ అయిన విద్యార్థులందరూ కూడా జూలై 17th నుంచి శ్రీమేధాలో నిర్వహించే సిఎంఏ ఇంటర్ క్లాసెస్ లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ గా బత్తిన మల్లికార్జునరావు నియమితులయ్యారు. నగరంలోని వెంకటేశ్వర పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ బత్తిన మల్లికార్జునరావును రాష్ట్ర కోఆర్డినేటర్గా ప్రకటిస్తూ రాష్ట్ర అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు మరియు మాజీ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ సుందర్ రామ్, కోశాధికారి చెరుకూరి శ్రీహరి, విజేత హైస్కూల్ గుంటూరు జిల్లా మరియు గుంటూరు డివిజన్ ఈస్ట్ వెస్ట్ సభ్యులు సమక్షంలో నియామక పత్రాన్ని అందించి పుష్పగుచ్చం ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ అసోసియేషన్ కోసం కష్టపడుతూ అసోసియేషన్ గుర్తింపు తెచ్చే ప్రతి సభ్యులను కూడా అసోసియేషన్ తప్పకుండా గౌరవిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నర్రా రాజేష్, వంగా శ్రీనివాస్, కేసీవై రాజేష్ నాయుడు, సుజాత ఆదిత్య, రుక్సానా తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తను సమాప్తం. నమస్కారం.